హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుప్త నిధులు. పూర్వకాలంలో ఇతర దేశాలు తమ దేశం మీదకి దండెత్తుతున్నాయని తెలిసినప్పుడు రాజులు ముందు జాగ్రత్తగా తమ దేశం యొక్క ఖజానాను సీక్రెట్ గా ఒక చోట దాపెట్టేవారు. వాటిని గుప్త నిధులు అంటారు. ఆ ఖజానా ఎవరికి దొరకకుండా చాలా సీక్రెట్ గా దాస్తారు. ఒకవేళ దొరికినా గానీ ఆ ఖజానా వారికి సొంతం కాకుండా కొన్ని టెక్నిక్స్ ద్వారా చేతిదాకా వచ్చిన ఖజానా దొరకకుండా పోయేలా అప్పటి ఏన్షియంట్ ఇంజనీరింగ్ ని కూడా ఉపయోగించేవారు. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భంలో మంత్రాలను ఉపయోగించి కర్సును కూడా ఆ నిధికి కాపలాగా పెట్టేవారు. కర్స్ అంటే శాపం. ఆ గుప్త నిధుల ఖజానా కోసం బయలుదేరిన ఎవరైనా సరైన పద్ధతిలో ఆ ఖజానాను ఓపెన్ చేయకపోతే అక్కడ ఉండే ఏన్షియంట్ ఇంజనీరింగ్ కారణంగా లేదా ఆ ఖజానాకు కాపలాగా ఉండే శాపం ద్వారా గాని చనిపోయేవారు. మరి నిజంగా ఈ భూమి మీద అటువంటి గుప్త నిధులు సినిమాలోనే చూపిస్తారా లేదా రియల్ గా కూడా ఉన్నాయా అనే విషయాల గురించి ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, 1864 మెక్సికో దేశం యొక్క రాష్ట్రపతి అయిన బెనిటో జువారిజ్ తన యొక్క 4 సైనికులకు ఒక ఖజానా ఇచ్చి వారిని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లమని చెప్పాడు. ఆ ఖజానాలో బంగారపు కాయిన్లు, వజ్రాలు అలాగే బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ ఖజానాని శాన్ ఫ్రాన్సిస్కోకి తరలిస్తున్న దారిలో ఆ 4 సైనికుల్లో ఒక సైనికుడు చనిపోయాడు. ఇక అతను చనిపోయినప్పుడు మిగిలిన 3 సైనికులు వెళ్తున్న దారి మధ్యలో ఒక గుంతను తవ్వి అందులో ఆ ఖజానాను పాతిపెట్టి వెళ్లిపోయారు. కానీ అలా తవ్వి ఖజానాని అక్కడ పాతిపెట్టేటప్పుడు అక్కడ తిరిగే ఒక వ్యక్తి ఆ ఖజానా అక్కడ పాతిపెట్టడం చూశాడు. అతని పేరు డియాగో మొరేనా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ నిధిని బయటికి తీసి అక్కడే ఉన్న ఒక పెద్ద కొండ లోపల దాపెట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి అతను పడుకున్న తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చిందంటే, మళ్ళీ గనక ఆ ఖజానా జోలికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా చేస్తావు అనే కల అతనికి వచ్చింది. ఆ తర్వాత డియాగో కొన్ని రోజులకి చనిపోయాడు. ఆ తర్వాత అతని యొక్క స్నేహితుడు ఆ విషయం తెలుసుకొని అతని యొక్క కుమారుడితో పాటు ఆ కొండ దగ్గర బంగారం ఎక్కడ దాచిపెట్టాడో వెతికి తవ్వకాలు మొదలు పెట్టాడు. ఆ నిధి అతనికి దొరకకుండానే అతను కూడా చనిపోయాడు. ఆ తర్వాత తన మిత్రుడి యొక్క కొడుకు కూడా ఒక గన్ ఫైరింగ్ లో చనిపోయాడు. ఆ తర్వాత 1865 ఆ ఖజానాలోని కొంత బంగారం బాస్క్ షెఫర్డ్ అనే అతనికి దొరికింది. అది తీసుకొని అతను స్పెయిన్ వెళ్దామని ఒక షిప్ లో సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా షిప్ సముద్రంలో మునిగిపోయింది. అలా సముద్రంలో షిప్ తో పాటు తనతో పాటు ఉన్న ఖజానా కూడా నీటిలో మునిగిపోయింది. ఆ తర్వాత అమెరికాలోని అప్పట్లోనే ఆయిల్ ఎక్స్పర్ట్ అయిన హెన్రీ జోన్స్ 1939 ఆ ఖజానా గురించి తవ్వకాలు మొదలు పెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా అతను కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీరు సరిగ్గా గమనిస్తే ఈ గుప్త నిధులు కనిపెడదామని బయలుదేరిన వారిలో వారి గురించి లెక్క పెట్టుకుంటే దాదాపు 9 ఈ ఖజానా తవ్వకాల కోసం బయలుదేరి చనిపోయారు. చాలా మంది ఆ ఖజానాకి ఖచ్చితంగా కర్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే ఆ శాపం వల్ల ఆ ఖజానాని వెలికితీద్దామని బయలుదేరిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారని అందరూ భావిస్తున్నారు. నంబర్ 2, ఓక్ ఐలాండ్. ఓక్ ఐలాండ్ లో జర్మనీకి చెందిన కొంతమంది కుర్రవాళ్ళు వీకెండ్స్ ఎంజాయ్ చేద్దామని ఒకసారి వచ్చారు. అలా ఒక రోజు సాయంత్రం వారు అక్కడ తిరుగుతూ ఉండగా వారికి ఒక విచిత్రమైన వెలుగు కనిపించింది. వారు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ వారికి మనుషులతో తవ్విన ఒక గుంత కనిపించింది. అప్పట్లో ఓక్ ఐలాండ్ కి లుటేరో జాతి ప్రజలు ఎక్కువగా ఉండేవారు. ఆ తర్వాత ఆ గుంత చూడంగానే అందులో ఏదో ఉందని వారికి అనిపించింది. ఇక వెంటనే పలుగు పారా తీసుకుని ఆ గుంతని తవ్వడం మొదలు పెట్టారు. అలా తవ్వకాలు జరుపుతుండగా కొంత లోతులో కొబ్బరి పిచ్చుల దారం కనిపించింది. అందులో ఒక రాయి మీద కొన్ని గుర్తులతో రాసి ఉంది. అందులో ఏమని రాసిందంటే, దాంట్లో 40 feet below 2 million pounds అని రాసింది. దాని అర్థం 40 feet లోతులో 2 million pounds ఖజానా ఉందని అర్థం. చాలా మంది ఆ ప్రదేశంలో ఆ గుప్త నిధి కోసం తవ్వకాలు జరిపారు. అందులో అమెరికా రాష్ట్రపతి అయిన రోజ్వెల్ట్ కూడా ఒకరు. అమెరికా దేశానికి రాష్ట్రపతి కాకముందు యుక్త వయసులో రోజ్వెల్ట్ కూడా ఓక్ ఐలాండ్ కి ఆ ఖజానా తవ్వకాల కోసం ఓక్ ఐలాండ్ కి వెళ్లాడు. కానీ ఆయనకు కూడా అక్కడేం దొరకలేదు. ఈ రోజుకి కూడా ఓక్ ఐలాండ్ లో ఖజానా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. కానీ ఆ గుప్త నిధి ఎక్కడ దాచిపెట్టి ఉందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. కానీ మొత్తం మీద ఓక్ ఐలాండ్ లో అయితే చాలా పెద్ద మొత్తంలోనే గుప్త నిధి ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే, అసలు అక్కడ ఆ ఖజానాని ఎందుకు
ముద్ర పెట్టారు. అంతేకాకుండా ఆ ఖజానాకి శాపం కూడా ఉందని భావిస్తున్నారు. ఆ ఖజానా తవ్వకాల్లో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి 1961 చనిపోయాడు. ఆ తర్వాత మేనార్డ్ కేజర్ అనే వ్యక్తి చనిపోయాడు. అతను ఆ ఓక్ ఐలాండ్ లో ఒక పెద్ద కొండరాయిని తొలగిస్తుండగా ఆ బండరాయి అతని మీద పడి చనిపోయాడు. ఆ తర్వాత 1965 రాబర్ట్ రైస్టాల్ అతని యొక్క కొడుకు అలాగే ఇద్దరు అక్కడ పనిచేసేవారు అక్కడ తవ్వకాల కోసం జరిపిన ఆ గుంతలో పడి చనిపోయారు. ఈ ఖజానా గురించి కొన్ని పుకార్లు ఉన్నాయి. అదేంటంటే ఈ ఖజానాన్ని గనక బయటకి పడాలంటే ఖచ్చితంగా 7 చావులు జరగాలి. అంటే మన భాషలో చెప్పాలంటే ఆ గుప్తనిధి బయటపడాలంటే 7 చావులు జరగాలి అని కొంతమంది పుకార్లు చెప్పుకుంటున్నారు. 3, చార్ల్స్ ఐలాండ్ హిడెన్ ట్రెజర్. ఇది కూడా ఒక శాపం కలిగిన గుప్తనిధి అని చెప్పొచ్చు. అమెరికా దేశంలోని మిల్క్ రోడ్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. దాన్ని శాపిత ప్రాంతంగా గుర్తిస్తారు. కథనాల ప్రకారం అప్పటి మెక్సికన్ రాజైన గ్వాజ్ మోజిన్ తన దగ్గర ఉన్న నిధినంతా 1721 ఆ ద్వీపంలోనే ఎక్కడో దాచిపెట్టాడని పుకార్లు ఉన్నాయి. ఆ ఖజానా కోసం 1850 కొంతమంది ఐలాండ్ కి వచ్చారు. వారు ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే ఆ ఖజానాకి కాపలాగా ఉన్న కొన్ని ఆత్మల ద్వారా వారు చనిపోయారు. వారు ఆ ఖజానా ఉన్న ప్రదేశానికి వెళ్లిన వెంటనే కొన్ని మంటలు చెలరేగి ఆ తర్వాత కొద్ది రోజులకి వారి యొక్క అస్థి పంజరాలు అక్కడ దొరికాయి. ఈ రోజు వరకు అక్కడ గుప్తనిధుల యొక్క తవ్వకాలు జరుపుతున్నా గానీ ఎవ్వరికి ఇంకా ఆ గుప్తనిధి దొరకలేదు. అక్కడికి వెళ్లి వారు ఏమని చెప్తున్నారంటే రాత్రిపూట అక్కడ రకరకాల వెలుగులు కనిపిస్తాయని అంతేకాకుండా రాత్రిపూట భయంకరమైన శబ్దాలు కూడా వారికి వినిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. చూసారు కదా, ప్రపంచంలోని అతి భయంకరమైన గుప్తనిధుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.